చిత్తూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం బంగారుమెట పంచాయతీ వందనపల్లి గ్రామంలో ఘోరాగ్ని ప్రమాదం కలకలం రేపింది. కొర్ర సన్యాసి అనే గిరిజనుడు ఇంట్లో గ్యాస్ పేలి ఇల్లు దగ్ధమైంది. కొర్ర సన్యాసి బాలబుడ్డి అనే వృద్ధ దంపతులు గురువారం వ్యవసాయ పనులు ముగించుకుని 5 గంటల సమయంలో టీ కాచుకునేందుకు గ్యాస్ వెలిగించగా ఒక్కసారిగా మంటలు చెలరేగి గ్యాస్ బండ పేలిపోయింది. దీంతో వృద్ధ దంపతులు భయంతో పరుగులు తీసి ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఆ సమయంలో గ్రామస్తులు సాహసించి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భూమి పట్టా, నగదు, ధాన్యము, రాగులు వంటి ఖాళీ బూడిద అవడంతో కట్టుబాటులతో మిగిలామని బాధితులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. విషయం తెలుసుకున్న ముంచంగిపుట్టు తహసీల్దార్ నర్సమ్మ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన నష్టాన్ని పరిశీలించి బాధితులకు ధైర్యపరిచి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీని బాధితులకు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మా మాయగారు అవుతారండి. వాళ్ళేమో ఇంట్లో పడుకోనుండి ఇంకా అలసిపోయామన్న ఉద్దేశం మీద కొంచెం టీ పెట్టి తాగుదామనేసరికి ఆ రెగ్యులేటర్ బగ్గుమని పేలిపోయి అప్పటికే మంట వస్తే వీళ్ళు మా అమ్మ మా ప్రాణ నష్టం వస్తుందని వీళ్ళు గబగబా బయట పరిగెట్టి వచ్చారు. ఆస్తులు అంటే ధాన్యము ఒక 4 బస్తలు, కందులు ఒక 4 బస్తలు, బియ్యం వేసుకున్న బట్టతో సాయం మొత్తం అన్ని కాలిపోయిందండి, బూడిదైపోయింది. పట్టలు, ఆధార్ కార్డు, పెన్షన్ కార్డు అన్ని మా పాప మా బావగారు వాళ్ళ పాప హాల్ టికెట్స్ ఆధార్ కార్డులు అన్ని కూడా కాలిపోయాయి. వీళ్ళతో పాటు ఉంటది, పడుకుంటది ఇక్కడే. ఆస్తి నష్టం అంటే 3 లక్షలు వీళ్ళు దాచుకున్న డబ్బులు అండి. కూలి పని చేసి అలా దాచుకొని దాంతో ఉపాధి పొందుతున్నారు. వందంతలి గ్రామం బంగారుమెట పంచాయతీ ముంచంపుట్టు మండలంలో వందంతలి గ్రామం కాపురస్తుడైన కొర సన్యాసి సన్నాకు నీలన్న వాళ్ళ భార్య వాళ్ళ మనవరాలు ముగ్గురు ఉన్నారు. మరి ఈరోజు మధ్యాహ్నము 4 గంటల సమయంలో టీ ఎత్తుకొని తాగుతుంటూ మరి ఆ రెగ్యులేటర్ ఏదో మంటలు వచ్చి ఒకేసారి సడన్ గా పేలిపోవడం వల్ల వారు పటాపంచులు పారిపోవడం వల్ల వారి ప్రాణ నష్టం అయితే ఏమి జరగలేదు. ఆస్తి నష్టము మొత్తం బాగా జరిగింది, ఏమి మిగలలేదు, మొత్తం బూడిదైపోయింది. మరి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని వారికి సాయం చేస్తారని నేనైతే మరి మరి కోరుతున్నాము. మరి ఆస్తి నష్టం అన్ని కలుపుకొని ఒక 3 లక్షలు ఉంటుందండి. ఆస్తి నష్టం 3 లక్షలు జరిగింది. వారి దగ్గర ఏ కట్టుకున్న బట్టలు తప్పించి ఏమీ వాళ్ళ దగ్గర మిగలడం అయితే లేదు. మొత్తం మరి బూడిద అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుతాము.